ఇది మీకు పది మార్కులకు వచ్చే క్వశ్చన్ ఓకేనా ఫైవ్ మార్క్స్ లో మీకు ఎఫ్బీజి సారీ ఎఫ్జీజిల్ జిఎఫ్ ఏబిజీక్ బిఏ ఇలా అడుగుతాడు ఓకేనా సో అవి చాలా సింపుల్ పెద్ద కష్టమేం కాదు ఓకే నెక్స్ట్ మీరు ఇక్కడ కొన్ని పెర్మిటేషన్స్ ఇస్తాడు ఒకటి రెండు మూడు నాలుగు మూడు పెర్మిటేషన్స్ ఇచ్చాడు నాన్న ఈ మూడు పెర్మిటేషన్స్ ను ఈవెనా ఆడా అని అడిగాడు ఈవెనా ఆడా జాగ్రత్తగా చూడండి నా టెన్ మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కొన్ని పర్మిటేషన్స్ ఇచ్చేస్తాడు అవి ఈవెనా ఆడా అని అడుగుతాడు పది మార్కులకి పక్కాగా వచ్చే క్వశ్చన్ అనేది ఓకేనా సో ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది ఈవెనా ఆడా ఎలా చెప్తాము అంటే ఫస్ట్ ఇచ్చిన పర్మిటేషన్స్ని ఎలా మార్చుకుంటాం ఇది సైక్లిక్ పర్మిటేషన్ అన్న ఈ క్వశ్చన్ మనం సింపుల్గా సాల్వ్ చేసేవచ్చు ఈ క్వశ్చన్ ఎలా మార్చుకొని ఎక్కడి నుంచి సాల్వ్ చేయాల్సి ఉంటుంది చూద్దాం క్వశ్చన్ సాల్వ్ చేస్తుంది మనకు అర్థమవుతుంది ఫస్ట్ క్వశ్చన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది మనకి ఇచ్చింది ఫస్ట్ క్వశ్చన్ సరే చూద్దాం దీన్ని సర్క్ దీన్ని సైకిల్ రూపంలో రాయి వన్కి రిలేటెడ్ వన్ ఫస్ట్ తీసుకో త్రీ కదా మరి త్రీకి రిలేటెడ్ ఎంత ఫోర్ రాయ్ మరి ఫోర్కి రిలేటెడ్ ఎంత ఫైవ్ రాయువ్ ఫైవ్కి రిలేటెడ్ ఎంత సిక్స్ రాయువు సిక్స్కి రిలేటెడ్ ఎంత సెవెన్ రాయు సెవెన్కి రిలేటెడ్ ఎంత వన్ వన్ ఉంది ఇదిగో సో టూ మిగిలిపోయింది కాబట్టి బయట నుండి రాసి ఈ బయట నిండిపోయింది అని లెక్కెట్ట గుర్తు పెట్టుకో ఇక్కడ ఈవెనా ఆడా పర్మిటిషన్ జరిగినప్పుడు బయటను ఉండిన నెంబర్ని లెక్క పెట్టము సరే ఇప్పుడు దేనికి దాన్ని విడగొట్టాలి ఫస్ట్ నెంబర్తోనే ఇవన్నీ రాయాలి నేను త్రీ ఫోర్ రాస్తాను త్రీ ఫైవ్ రాస్తాను త్రీ సిక్స్ రాస్తాను అంటే అవ్వదు వన్ త్రీ వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సెవెన్ అలా రాయాలి నేను రివర్స్లో రాశాను వన్ సెవెన్ వన్ సిక్స్ వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఐదు ఆర్ నం ఇవ్వరా ఆర్డ్ నెంబర్ దేర్ ఫోర్ ద పర్మిటన్ ఇస్ ఆర్డ్ కష్టమా ఇది కష్టమా సింపులే కదా ఇచ్చిన పర్మిటేషన్ సైకిల్ పర్మిటేషన్ చేసావు మిగిలిపోయిన ఒక అక్షరాన్ని లెక్క పెడతాం మనం సో ఇక్కడ ఉన్నాయి ఆరు అంకిలు ఉన్నాయి ఒక అంకె బయటికి తీసుకొని రాయాలి ఫస్ట్ అంకి ఏదైతే అదే అదేనన్నా ఒకటని కాదు ఫస్ట్ నెంబర్ ఏదైతే అదే అని ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి ఏడు ఒకటితోనే రాయాల నాలుగు ఐదు నాలుగు ఆరు రాత్తం అంటే అవదు ఒకటితోనే రాయాలి దీన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్స్ అంట నెంబర్ ఆఫ్ ట్రాన్స్ పొజిషన్స్ ఎన్నోన్నాయినా ఐదు సో దేర్ ఫోర్ ద పర్మిటేషన్ ఈజ్ ఆడ్ చూడండి రెండో క్వశ్చన్ చూడండి అన్న ఇలా ఇచ్చాడు క్వశ్చన్ సేమ్ వన్ తీసుకో వన్కి రిలేటెడ్ సెవెన్ సెవెన్ కి రిలేటెడ్ టూ సో సెవెన్ పక్కన టూ టూ కి రిలేటెడ్ త్రీ సో టూ తర్వాత త్రీ త్రీకి రిలేటెడ్ వన్ మళ్ళీ ఒకటి వచ్చింది కాబట్టి క్లోజ్ చేసేది రాయకూడదు మూడు పక్కన ఒకటి రాయకూడదు ఓకే మనకి అయిపోయినాయి ఈ మూడు అయిపోయి ఇది ఒకటి అయిపోయింది తీసే పక్కన నుంచి నెక్స్ట్ ఫోర్ తీసుకో ఫోర్ రిలేటెడ్ ఎయిట్ ఎయిట్ రిలేటెడ్ ఫోర్ అంటే ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు నుంచి అలకి వెళ్ళిపోయింది సో ఫోర్ ఎయిట్ నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ 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 తీసినవే అవసరం లేదు రాయాలి అన్న మీరు రాసేటప్పుడు రాయాలి మీకు అర్థం అనడం కోసం నేను మార్క్ చేసేస్తాను వన్ సెవెన్ వన్ టూ వన్ త్రీ ఫోర్ ఎయిట్ ఎన్నినా అవి ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ అని రాసికండి ఫోర్ ఎయిట్ ఎన్నివి నాలుగు ఫోర్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఫోర్ ఈవే నెంబర్ ఆ నెంబరా అంతే ఈ క్వశ్చన్ ఇంకా సింపుల్ రా ఈ క్వశ్చన్ ఎందుకంటే ఆర్డర్ ఇచ్చాడు పెర్మిటేషన్ ఇచ్చి సైకిల్ చేసి మనం మార్చాలి కానీ ఆ సైకిల్స్ ఇచ్చాడు డైరెక్ట్ గా సో వన్ టూ వన్ త్రీ వన్ ఫోర్ వన్ ఫైవ్ వన్ టూ వన్ త్రీ ఫోర్ ఫైవ్ దాని రెండు నెంబర్లు చూడు ఉంటే దాన్ని తప్పుకోవటం అని చెప్పాను కానీ రెండుంటూ తప్పుకోవటం అని లేదు గాబరపడిపోవద్దు ఓకే సరే వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ టూ ఫోర్ ఫైవ్ వీల దేట్ అయ్యారు సార్ చూడంగా వన్ త్రీ ఇక్కడ ఉందా లేదా ఉన్నాయి కాబట్టి మరి రాయకూడదు వన్ టూ ఉందా లేదా ఉంది కాబట్టి రాయకూడదు ఓకే ఇక్కడ ఉంటే మరి రాయకూడదు వన్ ఫైవ్ వన్ ఫోర్ వన్ త్రీ వన్ టూ ఫోర్ ఫైవ్ ఎనివే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫర్ పర్మిటేషన్ ఈజ్ ఆడ్ ఇలాగా మీకు వాడు నెంబర్స్ మార్చిస్తుంటారు నెంబర్స్ మార్చితే ఏమైపోతుంది కదా ఉన్న ఒకటి నుంచి ఏడు అంకెల్ అదే ఎనిమిది అంకెలు అంతే అటు నుంచి చేస్తుంటాడు సో వాడు ఇచ్చిన నెంబర్ని సైకిల్స్ కింద మార్చి ఎన్ని సైకిల్ లెక్క పెట్టి పెర్మిటేషన్ రాయాలి గాబరి పడద్దు ఇక్కడ రాసేటప్పుడు తప్పు రాసేవాళ్ళు క్వశ్చన్ మొత్తం పోతుంది ఓకే సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఓకేనా